CMTV వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. మంచినీటి సాగునీటి సమస్యను మరో రెండు కొత్త లిఫ్టులు ప్రజలకు శాశ్వతంగా తీరనున్న మంచినీటి సమస్య. రక్తసిక్తంగా మారుతున్న ఖని రాజీవ్ రహదారి మార్గం పట్టించుకొని యంత్రాంగం ప్రాణాలు వదులుతున్న వాహనదారులు. హనుమాన్ నగర్లో పోలీసుల కార్డన్ చర్చ్. యాస్ ట్యాంకర్స్ యాజమాన్యంతో కుదిరిన ఒప్పందం. తాండూరులో వినోదం కోసం మళ్లీ ప్రారంభించిన వెంకటేశ్వర సినిమా టాకీస్. మంతని అసెంబ్లీ నియోజకవర్గంలో సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కారం లభించే దిశగా చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. మంత్రి ఎమ్మెల్యే పుట్టమల ఆధ్వర్యంలో గురువారం అసెంబ్లీలో పలువురు రైతులు కలిసి తమ సమస్యలను వివరించగా మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించారు. కాళేశ్వరం దేవాదుల ప్రాజెక్టుతో పాటు చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి ఈ నియోజకవర్గం ఆయకట్టును పరిరక్షిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సుందిల్లా ముస్త్యాల సమీపంలో మరో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తున్నామని, దేవాదుల ప్రాజెక్ట్ నుంచి మహమ్ముత్తార మండలంలోని అన్ని గ్రామాలకు ఈ సాగునీటి సరఫరా జరుగుతుందని, కాళేశ్వరం సమీపంలో చిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని యుద్ధ ప్రాతిపదికమైన ఏర్పాటు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ లిఫ్ట్ వలన మంత్రి నియోజకవర్గంలో 40,000 ఎకరాల సాగునీరు అందించనున్నామని అన్నారు. సకాలంలో కాళేశ్వరం పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎమ్మెల్యే పుట్టమది వెంట మంత్రి ఈటల రాజేందర్ అధికారులు మంత్రిని కలిశారు. ఈ ప్రతిపాదనపై మహదేవ్పూర్ జడ్పీటీసీ హసీనా బాను, ఎంపీపీ మార్కెట్ చైర్మన్, టీఆర్ఎస్ మంతని, కాటారం, మహదేవ్పూర్, కాళేశ్వరం నాయకులు మంత్రికి హర్షం తెలుపుతూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మూడు బొంగ ఇంకెంత మిగిలింది మన దగ్గర అని చూస్తే, కొంత దేవాదుల కవర్ అవుతుంది, దాన్ని దేవాదుల దగ్గర ఇచ్చేస్తున్నాం పైకి. కొంత ఇప్పుడు ఈ మూడు బ్యారేజీలు కడుతున్నాం కనుక దాని నుంచి లిఫ్ట్లు పెట్టి ఎక్కడ ఏదైతే దేంట్లో కవర్ కాని ఏరియా ఎంత మిగిలింది అని చూస్తే 15-20 వేల ఎకరాలు మిగిలింది. ఆ 20,000 ఎకరాలకు మన సుందిల్లా అన్నారం మేడిగడ్డ బ్యారేజీల నుంచి లిఫ్ట్ పెట్టి ఆ 20,000 ఎకరాలు కూడా కవర్ చేసేస్తున్నాం. అంటే మొత్తంగా మంచి నియోజకవర్గంలో అటవీ ప్రాంతం మినహా సాగు యోగ్యమైన భూమి మొత్తం కూడా కవర్ చేసేస్తాం. దాదాపు 90% చెరువులు, కుంటలు ఎన్నైతే ఉన్నాయో పాతవి అన్నిటికీ ఈ నాలుగు ప్రాజెక్టు కింద లిక్విడ్ చేస్తాం. ఏవి నాలుగు? చిన్న కాళేశ్వరం, పెద్ద కాళేశ్వరం, కాకతీయ కెనాలు, దేవాదుల, మంచినీ లిఫ్ట్, ఎల్లంపల్లి లిఫ్ట్. మొత్తంగా అసలు ప్రతి చెరువు, ప్రతి కుంట ఏదన్నా 10 పైసలు ఎత్తు మీద గుట్ట మీద ఉన్నాయి తప్ప 90 పైసలకు పైగా ప్రతి చెరువు నింపుతాం, ప్రతి కుంట నింపుతాం, సాగు భూమి మొత్తం కూడా కవర్ చేసినాం. తీసుకుంటే దాదాపు సగం పూట అందరు సీలని ఎస్సీలో పిలిపించి కూర్చోబెట్టాం. కూర్చోబెట్టి డీటెయిల్ గా మొత్తం మ్యాప్ ప్లాన్ చెప్పి తయారు చేపించేసినాం. చిన్న కాళేశ్వరం కూడా ఇప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చి ఫుల్ స్పీడ్ లో పని స్టార్ట్ చేస్తున్నాం. అక్టోబర్ దసరా నాటికి నీళ్లు ఇస్తాం. చిన్న కాళేశ్వరం నీళ్లు కూడా దసరాకి అటుగా నీళ్లు అందిస్తాం. చిన్న కాళేశ్వరం పూర్తి చేపించేసి మంతని అయితే మొత్తం పూర్తి అయిపోయింది. కార్తీయ కెనాల్ మీకు కాళేశ్వరం కనెక్ట్ అయిపోతే మీకు పైన ఎస్ఆర్ఎస్ మీద వాన పడ్డదా, పల్లేదా, కాలమైందా, కాలం కాలేదా సంబంధం లేదు. కాళేశ్వరం నీళ్ళు ఈయనే మలుపుకుంటాం. ప్యాకేజ్ 8K D83-86 మలుపుకొని మీకు ఫుల్ నీళ్లు మీకు అందిస్తాం. పేరెంట్ ఏం ఇష్యూ లేదు. రామగుండం తహసీల్దార్ కార్యాలయం మూలమలుపు నుండి గోదావరి బ్రిడ్జ్ వరకు ఉన్న రాజీవ్ రహదారిపై నిత్యం భయంకరమైన రోడ్డు ప్రమాదం జరుగుతున్నా కనీస మానవత్వంతో అయినా ఇక్కడి ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు, రామగుండం కమిషనరేట్ అధికారులు స్పందించక ప్రమాదాలు చూస్తూ మౌనం వహిస్తున్నారు. కానీ ఎటువంటి తక్షణ చర్యలు తీసుకోలేదని స్థానికులు, ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. వీళ్ళంత కోట్ల రూపాయల ఆమ్యామ్యాలు అందుకుంటున్నారేమోనని ఆరోపిస్తున్నారు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఈ ప్రాంతానికి వాస్తవంగా స్టేట్ హైవే 1 పేరుతో హైదరాబాద్ నుంచి చెన్నూరు క్రాస్ రోడ్డు వరకు కోట్లాది రూపాయలు హెచ్చించి వేసిన ఈ రహదారి ఎంతో వన్నె తెచ్చింది. కానీ ఆలోచించండి, దాదాపు 300 కిలోమీటర్ల ఈ మార్గంలో అనేక చోట్ల అవసరమైన కాడ ఓవర్ బ్రిడ్జీలు, బైపాస్ రోడ్లు నిర్మించారు. చాలా బాగుంది. ఏమైందో ఏమో కానీ, ఎవరికెంత ఆమ్యాములు ముట్టాయో తెలియదు కానీ, నిత్యం లక్షలాది మంది ప్రజలు తిరిగే గోదావరికని బస్ స్టేషన్, కార్పొరేషన్ కార్యాలయం, సింగరేణి జిఎం కార్యాలయం నుండి వెళ్లే ఈ రోడ్డు వద్ద ఎందుకు ఓవర్ బ్రిడ్జీలు కట్టలేదు? అలాగే సైడ్ సర్వీస్ రోడ్లను కూడా సగంగా నిర్మించి ప్రతిరోజు ఈ 3 కిలోమీటర్ల దూరంలో ఎవరో ఒకరు మృతి చెందడమో, లారీలు
ట్రక్కులు బొల్తా పడడము జరుగుతుంది. ప్రమాదం జరిగిందా వెంటనే ట్రాఫిక్ అధికారులు రావడం, పంచనామా చేయడంలోనే సరిపోతుంది, కానీ దీనికి పరిష్కార మార్గం ఎవరు చూపడం లేదంటే దీని అర్థమేంది ముఖ్యమంత్రి గారు అంటూ CMTVతో ప్రత్యక్షంగా పలుకుతున్నారు. నిన్న ఒక ఉద్యోగిని టూ వీలర్పై వెళ్తూ ట్రక్కు ఢీకొని ముక్కలైంది. మొన్న NTPC వద్ద, తర్వాత గోదావరికన్ వద్ద, నేడు GM ఆఫీస్ క్రాస్ రోడ్డు వద్ద లారీ బొల్తపడి ఇలా రోజుకు ఎన్నో వింత రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది ఇలాగా ఉంటే ఇక కుటుంబ నియంత్రణ వద్దు, ఈరోజు ప్రమాదాలు చాలు అని ప్రజలు వ్యంగ్యంగా అంటున్నారు. దీన్ని పట్టించుకోకుంటే ఇక నుంచి ధర్నాలు చేస్తామని ప్రజాసంఘాల వాళ్ళు ఆరోపిస్తున్నారు. రామగుండం కమిషన్ పరిధిలోని గోదావరికని హనుమాన్ నగర్లో ఈరోజు పోలీసులు కార్బన్ చర్చ్ నిర్వహించారు. హనుమాన్ నగర్ ఏరియాలో ఉదయం నిర్వహించిన కార్బన్ చర్చ్లో సరైన పత్రాలు లేని అనుమానాస్పదంగా కనిపించిన 70 ద్విచక్ర వాహనాలు, 15 ఆటోలు, ఒక టాటా ఏసీని స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా ACP మాట్లాడుతూ కార్బన్ చర్చ్ నిర్వహించడం వల్ల ఎలాంటి అవాంఛనీయ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక 1 టౌన్ CI 2 మహేందర్, 2 టౌన్ CI వెంకటేశ్వర్లు, SIలు దేవయ్య, ఉపేందర్రావు, కరీం బాబా, రాజురెడ్డిలతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చలో మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. ప్రయాణం కన్నయ్యా పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లీ పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారీ, చలో చలో చలో. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. గోదావరికంలోని NTPC కృష్ణనగర్లోని యాస్ ట్యాంకర్స్ యాజమాన్యం డ్రైవర్ క్లీనర్స్ జత జరిగిన చర్చల్లో వేతనంపై ఒక ఒప్పందం కుదరడంతో ఇరు వర్గాల్లో సంతోషం వెలిపించింది. పెరిగిన ఒప్పందం ప్రకారం డ్రైవర్కు పాత వేతనం 12,300 నుంచి కొత్తగా 16,000 రూపాయలు, క్లీనర్కు పాత వేతనం 6,000 నుంచి కొత్తదిగా 8,000 రూపాయలు పెరిగింది. అలాగే డ్రైవర్కు క్లీనర్కు 14 రోజులు పనిచేసి ఒకరోజు మస్టర్ అదనంగా ఇవ్వడం, అలాగే బోనస్ కింద 1 సంవత్సరం పనిచేసిన కార్మికునికి 1 నెల జీతం బోనస్గా చెల్లించిన ఒప్పందం జరిగింది. ఒకవేళ కార్మికుడు మధ్యలో మానేస్తే ఎన్ని రోజులు నెలలు పనిచేస్తే లెక్కించి చెల్లించాలి. బట్టలు, బూట్లు, ఇతర వస్తువులు ఏమున్నా అవి పాత పద్ధతి ప్రకారం కొనసాగుతాయని ఒప్పందం కుదిరింది. ఊర్జ రవాణా చేసే ట్యాంకర్ డ్రైవర్లకు, క్లీనర్లకు ఒక నూతన ఒప్పందం ఈరోజు నూతన వేతన ఒప్పందం కుదిరింది. ఈ నూతన వేతన ఒప్పందానికి సహకరించిన యజమాన్యానికి మరియు ఇతరులందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు. గత December 3 ఈ యొక్క నూతన వేతన ఒప్పందం ముగిసింది. దాని తర్వాత మేము వారికి డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. గత 2 రోజులుగా మా యొక్క డ్రైవర్ సోదరులు, క్లీనర్ సోదరులు కూడా సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. దాని ప్రతిఫలంగా ఈరోజు మా యొక్క యజమానులు ఇక్కడికి దిగి వచ్చి వారి యొక్క నూతన అగ్రిమెంట్, గతంలో 12,300
300 డ్రైవర్లు ఉండేది. వారు అమూల్యంగా వారికి ఈరోజు మంచి భారీగా అంటే దాదాపు ఒక 4,700 పెట్టడం జరిగింది. 16,000 రూపాయల జీతము మరియు 15 రోజులు డ్యూటీ చేసిన 14 రోజులు డ్యూటీ చేసిన ఒక వ్యక్తికి అదనంగా ఒక మాస్టర్ ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా క్లీనర్కు గతంలో 6,000 ఉండేది, క్లీనర్ కూడా 2,000 పెంచారు. 8,000 జీతము మరియు 14 రోజులు చేసిన క్లీనర్కు 1,000 రూపాయలు అదనంగా మాస్టర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరానికి ఒక నెల జీతం బోనస్ ఇవ్వడానికి, అదేవిధంగా గతంలో మాకున్న ప్రతి ఒక్క అలవెన్స్ను కూడా బట్టలు కావచ్చు, బూట్లు కావచ్చు, ఇతరాత్ర అలవెన్స్లో పొత్తుకున్నాం వారికి మా యొక్క డ్రైవర్ల క్లీనర్ తరఫున మా శాతా వాహన మల్టిపుల్ మోటార్ వర్కర్స్ యూనియన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. వర్కర్స్ యూనియన్ తరఫున నేను డ్రైవర్ కాబట్టి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల 4,700 రూపాయలు జీతం పెరుగుడు అంటే నాకే నమ్మలేకపోతానా. దీనికి ఈ జీతం పెరిగినందుకు మా యూనియన్ అధ్యక్షులు కౌశికరణ గారు, మా ఓనర్స్ జిఎఫ్టీ కేఎఫ్టీ మా ఓనర్స్ కూడా మా డ్రైవర్లు బతకాలే, వాళ్ళకు చాలీచాలని జీతం పోతారు, ఒకేసారి 500 పెంచడం, మా 4,700 రూపాయలు పెంచినందుకు మా ఓనర్స్కి అందరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాం, మా సార్లకు కృతజ్ఞతలు చేసుకుంటాం. మాకు ఆనందం పట్టలే ఆనందం ఉంది. ఈ ఒప్పంద చర్చల్లో యాష్ ట్యాంకర్ యాజమాన్యాలు, జిఎఫ్టీ కేఎఫ్టీ ఎంకేటి సంస్థలు, శాతవాహన మల్టిపుల్ మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు బాలరాజకుమార్, తోడేటి రవికుమార్, పెద్దపల్లి ప్రవీణ్ కుమార్, పెసరి నారాయణ మరో ముగ్గురు పాల్గొన్నారు. ఒప్పందం పట్ల కార్మిక కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. ప్రజల వినోదం కోసం, మానసిక ఉల్లాసం కోసం చూసి సినిమా టాకీస్ను 15 ఏళ్ల తర్వాత మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో ఈరోజు వెంకటేశ్వర సినిమా టాకీస్ను జెడ్పీటీసీ సురేష్ బాబు, తహసీల్దార్ రామచంద్రయ్య కలిసి ప్రారంభించారు. తాండూరులో ప్రజలు మానసిక సంతోషం కొరకు ఇక్కడ సినిమాలు లేకుంటే 50 కిలోమీటర్ దూరంలో ఉన్న మంచిర్యాలకు, అసమాబాద్కు అధిక ఖర్చుతో పోవాల్సి వచ్చేది. 15 ఏళ్ల క్రితం ఇక్కడ వెంకటేశ్వర టాకీస్ పేరుతో ఒక టాకీస్ నిర్మించగా అది మూతపడింది. తిరిగి ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు యాజమాన్యం స్పందించి పునర్నిర్మాణం చేసి ఈరోజు రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో మళ్లీ ప్రారంభించగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నుండి తాండూరు మండలం శ్రీ వెంకటేశ్వర టాకీస్ని మూసివేయడం వలన ఇక్కడ ప్రజలకు కానీ, యువకులకు కానీ మరియు అందరికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఒకవేళ మంచి సినిమాలు పడ్డాయి అంటే పిల్లలు ఉరుకులు పరుగులతోటి బెల్లంపల్లి మరియు ఎవరికని ప్రాంతాల్లో వెళ్ళి చూసిన రోజులు కూడా ఉన్నాయి. పిల్లల్ని మేము మంచి చేయడం జరిగింది, మా పిల్లల్ని మాత్రం, ఎందుకంటే కొత్త సినిమా పడ్డాయని చెప్పి పోయేవారు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా తాండూరు మండలంలో శ్రీ వెంకటేశ్వర మళ్ళీ పునర్ప్రారంభం చేయడానికి వచ్చినటువంటి యజమాన్యానికి మరియు అక్కడ ఇక్కడ సిబ్బందికి అందరికీ మా యొక్క ధన్యవాదాలు. 15 సంవత్సరాల నుండి మా తాండూరు మండలంలో థియేటర్ మూసివేయడం జరిగింది. తిరిగి పునరుద్ధి జరుగుతుంది, అందువలన మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మళ్ళా ఈరోజు రంగస్థల మూవీతోనే ఈరోజు మా తాండూరు మండలంలో స్టార్ట్ చేస్తున్నారు, ఎంతో సంతోషకరం. మేము ఇంత ఫ్యాన్స్ ఎన్ని ఎన్నో కష్టాలు పడి బెల్లంపల్లికి వెళ్ళి సినిమా చూసేవాళ్ళం. ఇక్కడ నుండి మాకు అలాంటి అభ్యంతరంగా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఇంత సంతోషాన్ని ఇచ్చిన యజమానానికైనా జస్ట్ మండలికి చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రవి, జెడ్పీటీసీ సురేష్ బాబు, ఎంపీపి శ్రీదేవి, తహసీల్దార్ రామచంద్రయ్య, సర్పంచ్ పరమేశ్వరి, ఎస్ఐలు రవిలు, రవి రాములు పాల్గొన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో క్రిస్టియన్ చర్చిల్లో ఈరోజు ఘనంగా గుడ్ ఫ్రైడే పండుగను క్రిస్టియన్ సోదర సోదరులందరూ యేసుక్రీస్తు పాటలతో, సహభక్తి భోజనాలతో ఆనందంగా జరుపుకున్నారు. మానవాళి పాప విముక్తి కోసం యేసుక్రీస్తు శిలువపై వేయబడి ప్రాణతర్పణ చేశారని, మానవ మనుగడకు ప్రతి వ్యక్తి ముందుకు సాగాలని స్థానిక గాంధీనగర్లోని సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చిలో జరిగిన గుడ్ ఫ్రైడే కార్యక్రమంలో పలువురు గురువులు అన్నారు. చర్చి చైర్మన్ రెఫరెండ్ ఎస్ సుదర్శన్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్న వారు యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రత్యేక గీతాపాలను చేయడంతో పాల్గొన్న ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని తన్మయం చెందారు. అనంతరం సాపత్ని భోజనాలు జరిగాయి.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే అనే ఫెస్టివల్, అనగా శుభ శుక్రవారము అనేటువంటి ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా ఈ గోదావరకని పట్టణ ప్రాంతంలోను మరియు సిఎస్ఐ సెంట్ పాల్ చర్చ్ గోదావరకని వారు వారందరూ కూడా మరి ఇటు పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారందరికి కూడా శుభ శుక్రవారము సందర్భంలో గోదావరకని పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గుడ్ ఫ్రైడే అనగా దేవుని యొక్క కుమారుడు అనగా సర్వేశ్వరుని యొక్క లోక రక్షకుడుగా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన ఆయన 33 సంవత్సరములు జీవించి 3 సంవత్సరములన్నర సేవ చేసి శ్రమ పొందినాడు, అలాగే హింస పొందినాడు. సిలువ అనేటువంటి భయంకరమైనటువంటి శిక్ష ద్వారా మరణించినాడు, సమాధి చేయబడినాడు. ఆ సమాధి అనేటువంటి ఆ మరణ వేదనలు ఆయనను ఏమీ చేయలేవు గనక మరణాన్ని జయించి అనగా సమాధిని జయించి 3వ దినమున తిరిగి లేచినాడు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంలో ప్రపంచ ప్రజలు మరి ముఖ్యముగా యేసు ప్రభువును నమ్మినటువంటి వారందరూ కూడా యేసు ప్రభు యొక్క శ్రమలు, ఆయన యొక్క మరణము, సమాధి వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటారు. గుడ్ ఫ్రైడే అనేటువంటి రోజున యేసు స్వామిని శిలువ వేసినప్పుడు ఈ ప్రపంచానికి 7 మాటలను వారు ఇచ్చారు. అవి 7 సందేశములు. ఈ 7 సందేశములు, ఈ 7 మాటలు అన్ని యుగాల వారికి, అన్ని తరాల వారికి, అన్ని ప్రాంతాల వారికి విశ్వవ్యాప్తంగా ఇవి ఎంతో విలువైనటువంటి మాటలు ఆయన మాట్లాడారు. అంతకుముందు మరి శత్రువును క్షమించే అటువంటి పరిస్థితి లేదు. యేసు ప్రభువు శత్రువుపై ఎంతో ప్రేమ చూపాడు. ఆయనను హింసించినటువంటి వారందరినీ కూడా ఒక మాట ఏం మాట్లాడంటే, మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని దేవునికి ప్రార్థన చేశాడు. శత్రువుల కొరకై ప్రార్థన చేశాడు. కాబట్టి శత్రువును క్షమించుట యేసు ప్రభువును బట్టి మనము ఆయనను ఆదర్శంగా తీసుకొని మనిషిని మనం ప్రేమించుకోవడమే కాక శత్రువును కూడా ప్రేమించాలని దీని యొక్క భావమై ఉన్నది. అలాగే యేసు స్వామి శిలువపై పలికినటువంటి 2వ మాట ఏదైతే ఉన్నదో, ఆ పక్కన ఉన్నటువంటి ఒక దొంగ అనేకమైనటువంటి హత్యలు నేరాలు చేసినటువంటి ఆ దొంగకు క్షమాపణ ఇచ్చాడు. అంతేకాక దేవుని యొక్క రాజ్యాన్ని ఇచ్చట ఈయన గనక ఆయన క్షమాపణ అడిగినప్పుడు, ఇదిగో నీవు నాతో కూడా ఆ పరలోకంలో, ఆ పరదేశంలో, ఆ నెమ్మది పొందే స్థలంలో నీ జీవము చాలించిన తర్వాత నీవు నాతో కూడా ఉంటావని ఆ దొంగ ఎడల ఆప్యాయత, ప్రేమ, ఆదరణ చూపినట్టు 2వ మాటలో మనం చూడటం ఈ గుడి ఫ్రైడే సందర్భంగా చాలా సంతోషం. అలాగే యేసు స్వామి శిలువపై పలికినటువంటి 3వ మాట ఏంటనగా, తన బాధ్యత అంటే తనకు తల్లి ఉన్నది మరియమ్మ. ఆ మరియమ్మను మరి సాకడానికి ఒకరు కావాలి. కాబట్టి తన యొక్క ప్రియమైనటువంటి శిష్యుడిగా ఉన్నటువంటి యోహానుకు చెప్పాడు, ఇదిగో యోహాను నీ తల్లి ఆమెను నీవు పోషించాలి, నీ తల్లి బాధ్యత చూడు, నేను మరి ఆ దైవ కుమారుడిగా నేను ఆ తండ్రికి నా ఆత్మ నాకు అప్పగిస్తున్నాను గనక తల్లిని నీవు బాధ్యతగా చూడాలని ఆ శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. అలాగే తల్లి కూడా చెప్పాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని. తల్లి కుమారుడు యొక్క బాధ్యతను అక్కడ యేసు స్వామి తెలియజేయటము యేసు పలికినటువంటి 3వ మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే యేసు పలికినటువంటి 4వ మాట ఏంటనగా, దేవుడితో మాట్లాడుతున్నాడు ఆయన, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి,
ఏలి ఏలి సమర్థాని అని అన్నాడు. అనగా నాదేవా నాదేవా నా చెయ్యి ఎందుకు విడిచావని దేవునికి మొరపెట్టుకొని ఆవేదన చెందాడు. మనం ప్రార్థిస్తాం, కష్టం జరిగినప్పుడు, కష్టమైన వచ్చినప్పుడు, హింస మనకు జరిగినప్పుడు మనం దేవా ఓ మై గాడ్ అని అంటాం. అలాగే దేవుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు లోక రక్షకుడు తన తండ్రి అయినటువంటి, లోకానికి తండ్రి అయినటువంటి, ప్రజలందరికీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి నాదేవా నాదేవా నా చేయి ఎందుకు విడిచావు అని ఆవేదన చెందినట్లు ఈ గుడిపడే సందర్భంగా యేసు పలికినటువంటి నాలుగవ మాట. అలాగే యేసు స్వామి వారు ఐదవ మాట శిలువపై పలికారు, అదేంటంటే దప్పిగొనుచున్నాను. అప్పటికీ ఆయన హింస పొందాడు, ఆ దెబ్బలు తిన్నాడు, శిలువేయబడ్డాడు, రక్తము కారిపోతున్నది, చెమట కారిపోతున్నది, ఎండగా ఉన్నది, చాలా భయంకరంగా బాధగా ఘోరమైనటువంటి శిక్షలో ఆయన ఉన్నాడు కాబట్టి దాహం వేస్తా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి వారిని దాహం అడిగాడు, నేను దప్పిగొనుచున్నాను. ఒకప్పుడు యేసుని చెప్పారు, నేను జీవ జలాన్ని నేను దప్పిగా తీరుస్తాను, నన్ను విశ్వసించిన వాడు ఈ జీవ జలము తాగుతాడు, నాయందు మరి నా నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పిగొనడు. అనగా జీవజలమే యేసు ప్రభు, జీవజలముగా ఉన్నటువంటి ఈ యేసు ప్రభుకే దాహం అవుతుంది కనుక దప్పిగొనుచున్నాము అని అన్నాడు. కాబట్టి ఐదవ మాటగా ఆయన పలికాడు, నేను నాకు దాహం అవుతుంది దప్పిగొనుచున్నాను అని. అలాగే మరి మానవుడు, మానవ శరీరము ఈ ఆవేదన చెంది మానవ శరీరము టైడ్ అయ్యి దప్పిగొంటుంది అని దీని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అలాగే యేసు స్వామి వారు ఆరవ మాట మాట్లాడాడు. యేసు స్వామి వారు తన యొక్క ఆరవ మాట ఏంటనగా సమాప్తమైనది. ప్రతి మనిషి ఎందుకు పుట్టాడంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి ప్రతి మనిషి పుడతాడు. అలాగే ప్రతి మనిషి తన యొక్క పనిని, దేవుడు అప్పగించినటువంటి పనిని సంపూర్తి చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. యేసు స్వామి తన యొక్క 33 సంవత్సరాలలో తన యొక్క పనిని సంపూర్తి చేశాడు, దేవుడు అప్పగించినటువంటి పనిని సంపూర్తి చేశాడు. చాలా మంచిని బోధించాడు, నీతిని బోధించాడు, దేవుని గురించి బోధించాడు, దైవ రాజ్యం గురించి బోధించాడు, శ్రమ పడ్డాడు, నీతి న్యాయం యథార్థత గురించి బోధించాడు, ఎంతో మందిని శిష్యులుగా చేర్చుకున్నాడు, శ్రమపడి మరణం మరి శిలువేయబడ్డాడు. కాబట్టి ఆ పని, దేవుడు అప్పగించినటువంటి మంచి పని ఏదైతే ఉన్నదో ఆ పనిని సమాప్తము చేశాను, అది సమాప్తమైంది, నాకు అప్పగించినటువంటిది ఫినిష్ చేశాను అని ఆరవ మాటగా చెప్పడం జరిగింది. అలా యేసు స్వామి వారు ఏడవ మాట కూడా మాట్లాడాడు, ఏడు మాటలు మాట్లాడి ఏడవ మాట తండ్రితోనే మాట్లాడుతున్నాడు. తండ్రి నా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. చివరిగా మరి ప్రాణం పోయే సమయంలో మన యొక్క ఆత్మకు ఆదరణ ఉండదు, మనకు దేవుడు ఉన్నాడు. ప్రతి మనిషి కూడా ఏ ఆత్మ కూడా వ్యక్తంగా పోదు, మనం ఒకప్పుడు దేవుడి దగ్గర ఉన్నటువంటి వాళ్ళం. యేసు కూడా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, నేను అనాథను కాదు కాను అని తెలియజేస్తున్నాడు. ప్రతి మనిషి కూడా తన యొక్క శరీరమును విడిచిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి వెళుతూ ఉన్నది. కాబట్టి మనమందరం కూడా ఆ దేవుని దగ్గరికి వెళుతాము అని యేసు పలికినటువంటి ఏడవ మాట ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రి దగ్గర ఉన్నట్లయితే, మన యొక్క ఆత్మ తండ్రి దగ్గర ఉన్నట్లయితే పరలోకంలో ఉంటుంది, పరదేశంలో ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, మనం నరకము వెళ్ళము అని ప్రజలందరికీ కూడా, విశ్వంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, అన్ని ప్రాంతాల వారికి, అన్ని యుగాల వారికి, అన్ని తరాల వారికి, మీరు ఆత్మ విషయంలో భయపడవలసిన అవసరం లేదు, ఆత్మ విషయంలో దీనులైన వారు దండ్రులు, వారు దేవుని రాజ్యము వారిది అని చెప్పిన విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక యేసు స్వామి ఏడు మాటలు శిలువపై పలికినటువంటి దానిని బట్టి లోక ప్రజలందరికీ ఒక ఆదరణ, ఆప్యాయత, ఒక కరుణ, క్షమ, దయ ఇవన్నీ కూడా ప్రజలందరికీ ఇచ్చాడు. కాబట్టి యేసు పలికినటువంటి ఏడు మాటలు ఏవైతే ఉన్నాయో ఇది లోకానికి ఎంతో రక్ష, విమోచన. అందుకే ఈ శుభ శుక్రవారం సందర్భంగా మరి క్రైస్తవ ప్రజలందరూ కూడా ఈ యొక్క చక్కటి పండుగను చాలా కన్నుల పండుగగా, ధ్యానంగా యేసు శిలువపై పలికినటువంటి ఏడు మాటలు ఒక ధ్యాన ఒక భక్తి శ్రద్ధలతో జరుపుకొని దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతారు. ఈ సందర్భంగా CMTV వారికి కూడా మా యొక్క CSI సెంట్ పాల్ చర్చ్ తరఫున, మరి కమిటీ తరఫున, ఈ యొక్క గోదావరి పట్టణ ప్రజలందరి తరఫున
చుట్టుప్రక్కల ఉన్నటువంటి సింగరేణి సిఎస్ఐ చర్చ్, సింగరేణి క్రైస్తవ సంఘాలన్నిటి తరఫున కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభా
ఈ గుడ్ ఫ్రైడే వేడుకల్లో సుదర్శన్తో పాటుగా సెక్రటరీ వినోద్రావు, కోశాధికారి దయానంద్ గాంధీ, సభ్యులు విజయ్ కుమార్, కటాక్షం క్రిస్టోఫర్, విజయ్, సరళ, జయమ్మ, దేవరాజ్, శైలజ, సునందమ్మ అధిక సంఖ్యలో యేసుప్రభు బిడ్డలు పాల్గొని ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. వార్తలు ముగించే ముందు ఈ ముఖ్యాంశాలు మరోసారి. మంచినీటి సాగునీటి సమస్యను మరో రెండు కొత్త లిఫ్టులు. ప్రజలకు శాశ్వతంగా తీరనున్న మంచినీటి సమస్య. రక్తసిక్తంగా మారుతున్న ఖని రాజీవ్ రహదారి మార్గం. పట్టించుకొని యంత్రాంగం, ప్రాణాలు వదులుతున్న వాహనదారులు. హనుమాన్ నగర్లో పోలీసుల కాటన్ చర్చ్. యాస్ ట్యాంకర్స్ యాజమాన్యంతో కుదిరిన ఒప్పందం. తాండూరులో వినోదం కోసం మళ్లీ ప్రారంభించిన వెంకటేశ్వర సినిమా టాకీస్. కార్మిక క్షేత్రంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మరి కలుసుకుందాం. సెలవు.